నేటి ఫస్ట్ లుక్ అండ్ టీజర్ లాంచింగ్ గురించి సోడా గోల్డీ సోడా డైరెక్టర్ శ్రీ, ఈ సినిమాలో పనిచేసిన టెక్నీషియన్స్ అందరూ యంగ్స్టార్స్ అవడంతో అందరూ ఓ యంగ్ బ్లడ్ వల్ల ఈ సినిమా 100% చాలా ఎనర్జెటిక్గా తీశారని అనిపిస్తోంది. ఈ సినిమాలో పనిచేసిన ప్రతి టెక్నీషియన్స్కి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, ఇక్కడికి విచ్చేసిన పాత్రికేయులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. శ్రీ రాజన్న మూవీస్ మహేష్ ఎంటర్టైన్మెంట్లో ఫస్ట్ మూవీ తీశాను. మూవీ విషయానికి వస్తే మూవీ చాలా కామెడీగా, యూత్కి అట్రాక్టివ్గా ఉంటుంది అండ్ ఫన్నీ బాగుంది. జబర్దస్త్ ఫన్నీ గారు అండ్ రాధాకృష్ణ అన్నయ్య గారు చాలా బాగా కామెడీ చేశారు అండ్ ఆర్కే డైరెక్టర్ గారు తన గురించి చెప్పాలంటే జూనియర్ పూరి గారు అండి. సారీ, థ్యాంక్ యూ. ప్రేక్షక దేవుళ్లకు హృదయపూర్వక నమస్కారాలు. మేము గత 2 సంవత్సరాల క్రితం ఒక సినిమా తీసి మేము ఉన్నాం తెలంగాణ వ్యాప్తంగా చలనచిత్ర రంగంలో మేము అంటూ ఒక అడుగు పెట్టాలనే ఆలోచనతో శ్రీ రాజన్న మూవీస్ మహేష్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ల పైన పడిపోయా నీ మాయలో అనే చిత్రాన్ని నిర్మించడం జరిగింది. ఇందులో డైరెక్టర్ ఆర్కే కాంపల్లి గారు మా వద్దకు వచ్చి కథ చెప్పి, మహేష్ అన్న భరత్ అన్న మీరు తీయండి, బాగుంటుంది చిత్రాన్ని మనం ప్రజెంట్ చేస్తే యూనిట్ లోపల బాగుంటుంది, అందరికి మంచిగా ఉంటుంది, తెలంగాణ నేపథ్యంతో పాటు అన్ని విధాల చలనచిత్ర రంగానికే ఆదర్శంగా ఉంటుంది అని చెప్పి మా దగ్గరికి కథతో రావడం జరిగింది. తను వచ్చిన వెంటనే తన సత్తానం మేము గమనించి గతంలో ఒక 5-6 షార్ట్ ఫిల్ములు చేసిన నేపథ్యంలో ఆయన ఒక టాలెంట్ని నేను గమనించాను. తీసేసరికి బాగుంది కథ అని 2 గంటల 10 నిమిషాల డ్యూరేషన్తో సిద్ధంగా రెడీ చేశాం. వరంగల్, ఖమ్మం, విశాఖపట్నం తదితర ప్రాంతాలలో చిత్రీకరించి హీరోను అరుణ్ గుప్తా గారిని, హీరోయిన్ని సావేరి గారిని సెలెక్ట్ చేసుకున్నాం. వీళ్ళిద్దరు పర్ఫార్మెన్స్తో పాటు చాలా వరకు ఫన్నీందర్ జబర్దస్త్ గారు, రవి రాధాకృష్ణ గారు, మల్లికార్జున గారు, చాలామంది మంచి మంచి టెక్నీషియన్స్ అందరూ కూడా మాకు సపోర్ట్ చేయడం చాలా ఆనందనీయం. మ్యూజిక్ డైరెక్టర్ జయవర్ధన్ గారు, లిరిక్ రైటర్ నరేష్ చైతన్య గారు ఈ చిన్న సినిమాని ఆదరించి మీ యొక్క పెద్ద బ్లెస్సింగ్ ఇవ్వాల్సిందిగా మా పిఎన్ఎం మీన్స్ పడిపోయా నీ మాయలో యూనిట్ని ఆదరించి మరీ రానున్న రోజుల్లో పైడ మహేష్ అన్నగారికి, మా యూనిట్ సభ్యులందరికీ కూడా మంచి ఆశీర్వచనాలు ఇస్తూ డైరెక్టర్ ఆర్కే గారు జూనియర్ పూరి అని మేము అనుకుంటాం. ఎందుకంటే ఆయన ఆలోచన విధానము, స్థితిగతులు ఎలా ఉండాలి ఎట్లా ఉండాలి అనే మంచి చక్కటి నేపథ్యాలతో ఆయన దగ్గర సుమారు 50 నుండి 100 కథలు మేము వినడం జరిగింది. చాలా మంచి రైటర్, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం ఆర్కే గారికి ఈ సినిమాతో పాటు రానున్న రోజుల్లో చక్కటి భవిష్యత్తు కలగాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా పేరున నమస్సుమాంజలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ముఖ్యంగా ప్రెస్ వాళ్ళందరికీ నమస్కరిస్తున్నాను. ఈ సినిమా ఆర్కే కంపెల్లి పై పూర్తి నమ్మకంతో సినిమా నిర్మాణానికి ఒప్పుకోవడం జరిగింది. సినిమా చాలా బాగా తీశారు. ఈ సినిమా సక్సెస్ అవుతుందని పూర్తి విశ్వాసంతో నమ్ముతున్నాను. థ్యాంక్ యూ ఫర్ ఆల్. రాజన్న మూవీస్ అండ్ మహేష్ ఎంటర్టైన్మెంట్స్ పడిపోయా నీ మాయలు, యాక్చువల్గా టైటిల్ ఫస్ట్ వేరే అనుకున్నామండి. తర్వాత అన్నగారు ఎప్పుడైతే మా మాయలో పడిపోయారో అప్పుడే పడిపోయా నీ మాయలో అనే టైటిల్ పెట్టాల్సి వచ్చింది. అండ్ ఈ సినిమా చేయడానికి ఫస్ట్ రీజన్ భరత్ గారు. తను దాదాపు నాకు 10 ఇయర్స్ నుంచి పరిచయం. బయాకి స్టోరీ చెప్పాను, ఓన్లీ సింగిల్ లైన్లో చెప్పాను. చెప్పగానే బాగుంది, ఓకే క్యారీ అని చెప్పారు. సింగిల్ లైన్లో పడేశాను భయ్యా. దాని తర్వాత మహేష్ అన్న గారిని కలవడం జరిగింది. మహేష్ అన్నకి కథ అసలు తెలియదు, చెప్పలేదు. ఓన్లీ ఒక ప్రెస్ నోట్ వచ్చింది జనవరి 3 రోజు ఒక ఈనాడులో వచ్చింది. దాన్ని బట్టి చూసేసి ఓకే చేయగలుగుతాడు అనే ఒక చిన్న నమ్మకంతో తను నాకు అప్పగించాడు ఈ ప్రాజెక్టు. అండ్ అరుణ్ గారు, నేను యాక్చువల్గా అరుణ్ చెయ్యడు అనుకున్నాను కానీ బాగా చేశాడు, ఓకే నాట్ బ్యాడ్. అండ్ ఆల్సో నాకు చాలా బాగా సపోర్ట్ నా మిత్రుడు డిఓపి విక్రమ్ తలశీల గారు, రెండు భయ్య. మహేష్ అన్న నాకు పరిచయం కావడానికి ఒక వ్యక్తి ఉన్నాడండి,
రజాక్ 12 ఇయర్స్గా తన ఫ్రెండ్ తన వల్ల మహేష్ అన్న నాకు పరిచయం అయ్యాడు. దాంతో ఈ సినిమా తీయడం జరిగింది. ఇంకోటి నాకు బ్యాక్లో సినిమా ఇండస్ట్రీలో ఉండి తన వంతు సహకరించి నాకు ఎంతో హెల్ప్ చేసిన వ్యక్తి. ఎందు గురించి అంటే నేను చాలా ఇబ్బంది పెట్టాను మిమ్మల్ని ఎడిటింగ్లో కానీ ఎవ్రీ వర్క్ చాలా ఇబ్బంది పెట్టాను, సారీ. అండ్ ఈ సినిమాలో నాకు పూరి గారు అంటే చాలా ఇష్టము, ఇష్టం కాదు పిచ్చి. పూరి జనరల్ గారు అంటే నాకు పిచ్చి అండి. ఆయన్ని బేస్ చేసుకొని ఈ సినిమా తీయడం జరిగింది. ఆ ఫస్ట్ లుక్ అందుకే ఆ విధంగా పోస్టర్ అలాంటి పోస్టర్ ఉంది. నాకు బద్రి సినిమా దగ్గర నుంచి వెళ్ళి రీసెంట్లీ వచ్చిన పైసా వసూలు దాకా పూరి గారు తీసిన ప్రతి మూవీ నేను చూశాను. బట్ ఆయనతో ఒక ఫోటో కూడా దిగలేదు ఇంతవరకు. కానీ నా సినిమా ఆయన చూడాలనేది నా ఆలోచన, ఆయనలా సినిమా తీయాలనేది నా ఆలోచన. 100% నేను చనిపోయే వరకైనా ఆయనలా సినిమా తీస్తానని నాకు నమ్మకం ఉంది. 100% తీస్తానండి. అండ్ ఇంకోటి మహేష్ ఎంటర్టైన్మెంట్స్ అండ్ రాజన్న మూవీస్ బ్యానర్స్లో తప్పకుండా నెక్స్ట్ సెకండ్ మూవీ కూడా అదే బ్యానర్లో చేయబోతున్నాను, అదే బ్యానర్లో చేస్తాను. ఇట్స్ పక్కా అండి. ఎందుకు గురించి అంటే వాళ్ళు నా మీద వాళ్ళు కాన్ఫిడెన్స్గా నాకు ఇచ్చేశారు అది, సెకండ్ ప్రాజెక్ట్ కూడా చేసేద్దామని చెప్పేసి. ఈ మూవీ బాగా వచ్చిందని అందరు అంటున్నారు, బట్ నాకు ఐడియా లేదు, బాగానే వచ్చింది. ఎందుకు గురించి అంటే నేను రోజు చూస్తున్నాను మూవీని, ఎలా వచ్చిందనే నాకు తెలియదు, బట్ నేను రోజు చూస్తున్నాను. నేను అనుకునే కథ కదా, రోజు చూస్తున్నాను. అండ్ ఆల్సో మా మేనేజర్ గారి గురించి చెప్పాలండి, ఆయన ఒక క్షణం కూడా కూర్చునే పరిస్థితి లేదు. చాలా బాగా అంటే చాలా బాగా హెల్ప్ చేశారు భయ్య. థ్యాంక్ యూ భయ్య, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆల్సో అసిస్టెంట్ డైరెక్టర్ పవన్, పవన్ థ్యాంక్ యూ నాన్న, సూపర్. తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణ గడ్డపై మొత్తం తెలంగాణ ప్రాంతంలో మన తెలంగాణ వాళ్ళంతా కష్టపడి ఈ సినిమాను తీసినారు కాబట్టి దయచేసి అందరూ మనమందరం కూడాను దీన్ని ఆదరించినట్టయితే ఇంకా మునుముందు అలాంటి సినిమాలు తీయడానికి ఊతమిచ్చిన వాళ్ళం అవుతాం కాబట్టి అందరూ దీన్ని ఎంకరేజ్ చేయాలని కోరుతూ, అదేవిధంగా ఈ మూవీకి ఆర్కే కాంపల్లి గారు ప్రొడ్యూసర్ గారికి కథ వినిపించగానే నచ్చి సినిమాను తీశారు కాబట్టి ఆర్కే గారికి కూడాను ఒక మంచి పేరు రావాలని, దీంతో ఈ సినిమాతో ఆయన ఇంకా ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుతూ మన ప్రొడ్యూసర్ గారికి, మహేష్ గారికి మరియు భరత్ గారికి కూడాను సినిమా మంచి డబ్బులు తీసుకురావాలని, మునుముందు వాళ్ళు ఇంకా తీసేటువంటి సినిమాలకు ఇంకా ఎంకరేజ్మెంట్ ఉంటుంది కాబట్టి వారికి డబ్బులు రావాలని కోరుతూ, హీరో అరుణ్ గారికి మరియు హీరోయిన్ అని కోరుకుంటూ, ఈ టీంకు పనిచేసినటువంటి ప్రతి ఒక్క టీంకి అందరికి కూడాను టెక్నీషియన్స్ అందరికి కూడాను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక ఈ ప్రోగ్రామ్ను అరేంజ్ చేయడానికి మాకు సహకరించినటువంటి వంశీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, పడిపోయాను ఈ మాయలో. యాక్చువల్లీ నా గురించి ఏం తెలీదు డైరెక్టర్ గారికి కానీ ప్రొడ్యూసర్ గారికి కానీ. సో జస్ట్ ఒక సాంగ్ నాది విన్నారు, అమ్మ పాట. సో నా రెసిడెన్స్ దగ్గరికి వచ్చారు ఈ మూవీ చేయాలని. జస్ట్ అప్పటికి ఫస్ట్ టైం పరిచయం జస్ట్ ఒక 5-10 నిమిషాలు మాట్లాడడం. ఫుల్ కాన్ఫిడెంట్ వచ్చింది నా మీద. ప్రొడ్యూసర్ గారు యాక్చువల్లీ ఇంత మంచి మ్యూజిక్, నిజంగా మ్యూజిక్ బాగా వచ్చింది. ఇంత మంచి మ్యూజిక్ రావడానికి ఫస్ట్ వచ్చి ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ గారు. మంచి డైరెక్టర్ గారికి మంచి టేస్ట్ కావాలి, ప్రొడ్యూసర్ గారు దానికి తగ్గట్టుగా కోఆపరేట్ చేయాలి. ప్రొడ్యూసర్ గారి గురించి చెప్పాలంటే ఈజ్ వెరీ గుడ్ హార్టెడ్, నాకు ఎక్కడ స్ట్రెస్ ఇవ్వలేదు. ఈరోజు ఈ టైంకి ఈ డబ్బు పడిపోతుందంటే డబ్బు పడిపోతుంది, ఎక్కడ కానీ ఈరోజు డబ్బు పడుతుంది అంటే పడుతుంది డైరెక్ట్. అండ్ ఈవెన్ ఎంత డెడికేటెడ్ అంటే డైరెక్టర్ గారు అన్న నాకు ఇంకా కావాలి, ఇంకా అవుట్. ఈ మ్యూజిక్ బాగా వచ్చిందంటే నిజంగా నా గొప్పతనం కాదు, ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ గారు గొప్పతనం. ఎందుకంటే దే ఆర్ వెరీ ప్యాషనేటెడ్, దే ఆర్ వెరీ డెడికేటెడ్ అన్న నాకు ఇంకా కావాలి, మ్యూజిక్ ఇంకా కావాలి. డే అండ్ నైట్ నన్ను వదలలేదు, అర్ధరాత్రి 1 గంట కూడా 10 కాల్స్ చేస్తున్నారు. అప్పుడు నేను చిరాకు పడలేదు, తనకి ఎంత ప్యాషన్ ఉంది, తనకి ఎంత డెడికేషన్ ఉంది. నిజంగా ఇంత అవుట్పుట్ మంచిగా వచ్చిందంటే ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ గారు నా పైన పెట్టుకున్న నమ్మకం. సో దాన్ని నేను సక్సెస్గా ఇచ్చాననుకుంటున్నాను.
సో సేమ్ టీమ్తో అన్న మనం సేమ్ ఈ టీం కంటిన్యూ అవుతా ఉన్నాం. సో ఇంత మంచి ఆడియో రావడానికి డెఫినెట్లీ ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ గారు, అండ్ థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ నైస్ మ్యూజిక్, మేకింగ్ మీ టు డూ దిస్ నైస్ మ్యూజిక్ ఫర్ మహేష్ గారు. అండ్ పూరిని పూని ఉన్న ఆర్కే 24 గంటలు పూరి గారు పూణే ఉంటారు ఆయనకి, అందరు జూనియర్ పూరి అని పాపం ఆయన్ని అడ్జస్ట్. సో యాక్చువల్గా తను స్టోరీ రాసుకున్నప్పుడు నేను లేను, తను స్టోరీ రాసుకున్నప్పుడు బాగా ఫామ్లో ఉన్న ఆర్టిస్ట్ అనుకున్నాడు. అనుకుని వాళ్ళకి ఫోన్ చేసి ఫోన్లు ఎత్తక రెస్పాండ్ అవ్వక బాధపడుతున్న సమయంలో రాజన్న అనే డ్రీమ్ స్టూడియో రాజన్న గారు, రాజన్న గారితో చెప్తే ఫామ్లు లేడు కానీ ఒక యాక్టర్ ఉన్నాడు పరిచయం చేస్తా, నీకు అవసరం ఉంటే వాడుకో, పాపం ఆయన ఫామ్ చూపించాలంటే చూపించాలని చాలా రోజుల నుంచి తహతహలు ఆడుతున్నాడు కావాలంటే అన్నీ. ఇమీడియట్గా నేను అప్పుడు ఇక్కడ భీమవరంలో ఇక్కడ ఉన్నాను. సో అన్న ఇమీడియట్గా ఫోటోలు పంపించంటే వాట్సాప్లో ఫోటోలు పంపిస్తే చూసి నాకు ఫోన్ చేసి అన్న మీరు ఇట్లా అనుకున్నా ఇది కానీ స్టోరీ చెప్పి తర్వాత ఒక వారం రోజుల్లో మీకు ఫోన్ చేస్తా అన్న అని చెప్పి వారం రోజుల్లో ఫోన్ చేసి గౌరవపూర్వకమైన రెమ్యునరేషన్ ఇచ్చి మంచి రెస్పెక్ట్ ఇచ్చి మంచి క్యారెక్టర్ ఇచ్చి నా ఫామ్ని మళ్ళీ నేను చూపించుకోవడానికి మంచి అవకాశం ఇచ్చిన. సో అంటే నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే పాపం కొత్త డైరెక్టర్లు టీవీలలో అక్కడిక్కడ కనిపించే వాళ్ళని తీసుకోవాలి, వాళ్ళు నా సినిమాలో ఉంటే నాకు ప్లస్ అవుద్ది అనే ఉద్దేశంలో వాళ్ళు బాగా ఆశతో ఉంటారు. బట్ వాళ్ళు కొంచెం డిసప్పాయింట్ అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు మా అలాంటి వాళ్ళు కూడా బయటకు వస్తారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. భరత్ అన్న లొకేషన్లో ఒకటి రెండు సార్లు వచ్చాడు కానీ అసలు మహేష్ అన్న అసలు లొకేషన్కి ఒకసారి కూడా రాలేదు.